ఫ్రెండ్స్, గణేష్ పీటని అంటే డెకరేట్ చేసుకోవటం కోసం ఫస్ట్ మీరు చేయాల్సింది, ఫస్ట్ పీట పైన ఇలా మళ్ళీ పీటలాగా ముగ్గు వేయాలండి. లోపల ఫ్లవర్ వేయాలి, కమలం వేయాలి, దానిపైన పసుపు కుంకుమ వేసి పెట్టాలన్నమాట. ఆ తర్వాతే బియ్యం పోసి వినాయకుడిని పెట్టండి. ఇంకా మెయిన్ పాయింట్ ఏంటి అంటే, వినాయకుడిని పెట్టినప్పుడు ఆయన స్టమక్ దగ్గర 1 రూపీ కాయిన్ అనేది లోపల గుచ్చి పెట్టండి, అప్పుడే బాగుంటుంది. ఐ మీన్ పెట్టాలంటారు, అది పెట్టండి కంపల్సరీగా. అలా పెట్టిన తర్వాత మాత్రమే పూజ స్టార్ట్ చేయాలి. వినాయకుడిని పెట్టేటప్పుడు కూడా టైమింగ్ చూసుకొని పెట్టండి, మంచి టైమింగ్ చూసుకొని. ఇలా పసుపుతో వేసిన తర్వాత నెక్స్ట్ కుంకుమ వేసి డెకరేట్ చేయండి. ఈ మధ్యలో మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోవచ్చు. సో ఇలా కుంకుమతో పెట్టేసేయండి. మధ్యలో మీ ఇష్టం ఏ కావాలనుకున్నా అది డెకరేషన్ చేసుకోవచ్చు. నేను కుంకుమ లైట్గా వేసానండి, మీరు ఫ్లవర్ మొత్తం వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు బియ్యం పోసేసి ఉంచుకోండి. ఓకేనా అండి? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.